ఉద్దానం ప్రాంతం ప్రజలను పట్టిపీడిస్తున్న మూత్రపిండ వ్యాధి నుండి వారిని కాపాడేందుకు ఏర్పాటు చేసిన ఉద్దానం ఫౌండేషన్తో ఆ పరిసర ప్రాంతాలకు పరిచయనటువంటి ప్రియా సాయిరాజ్ రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో టీడీపీ పార్టీ నుండి పోటీ చేసిందే తడువుగా గెలిచారు అప్పటి నుండే ఆయన రాజకీయాలతో పాటు ఆ ప్రాంతం ప్రజలు పట్టిపీడిస్తున్న ఆ మూత్రపిండాల వ్యాధిని మాత్రం ఎట్టి పరిస్థితులు నయం చేయాలని తపన నెరవేరిందో లేదో అన్న విషయం ఆయనతోనే మాట్లాడదాం ప్రస్తుతం చూస్తే కనుక ఆ ప్రాంతం ప్రజలను పట్టిపీడించినట్టు ఆ ఉద్దానం కిడ్నీ రోగులని కాపాడాలన్న ఉద్దేశంతో పెట్టినటువంటి ఏదైతే ఉద్దానం ఫౌండేషన్ ఉంది ఆ ఫౌండేషన్ తర్వాత మీరు రాజకీయంలోకి రావాలనుకున్నారా లేకపోతే ఆ సేవలతోనే సరించుకోవాలనుకున్న వాస్తవానికి రాజకీయాలకి అసలు ముఖ్యంగా రావటానికి గల కారణం సర్వీస్ చేయాలి సర్వీస్ చేస్తూనే ఆ సర్వీస్ చేసిన దాంట్లో మరింత ఎక్కువ సర్వీస్ చేయాలంటే కొంత ప్లాట్ఫామ్ అన్నది అవసరం కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఉద్దానం ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఉద్దానం ఫౌండేషన్ ద్వారా ఆ రోజు వివిధ రకాలైనటువంటి సర్వీసెస్ ఏవైతే మా సొంతంగా అంబులెన్స్ సర్వీసులు అయితేనేమి డయాలసిస్ యూనిట్లు మా సొంతంగా ఇవ్వడం అయితేనేమి మాకు వచ్చినటువంటి ఎమ్మెల్యే పూర్తిగా డబ్బులు వచ్చినటువంటి శాలరీ మొత్తం పెన్షన్ రూపంలో ఆ రోజే వాళ్ళందరికీ కూడా కిడ్నీ వ్యాధిగ్రస్తులకి ఇవ్వటం అయితేనేమి ఇలాగ అనేక రకాలైనటువంటి సేవలు అన్నీ కూడా చేయటం జరిగింది అలాగే మాకు ఉన్నటువంటి రెండు అంబులెన్సులు పెట్టి వాళ్ళు ఎక్కడి నుంచి మరి శ్రీకాకుళం వరకు వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవటానికి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇబ్బంది కలుగుతున్నారు కానీ కాబట్టి ఆ ట్రాన్స్పోర్టేషన్ కూడా మేమే దానికి వెహికల్స్ అరేంజ్ చేసి అంబులెన్స్లు అరేంజ్ చేసి మేమే దానికి కూడా తీసుకెళ్ళి పని చేయటం చేస్తుంది తత్పరత ఎక్కడి నుండి అలవడింది చదువుకున్న రోజుల్లో మీ జీవితంలో ఏం కావాలని అనుకున్నారు రాజకీయాల్లో వస్తామని ఎప్పుడైనా మీరు కళ్ళ అనుకున్నారు వాస్తవానికి చదువుకున్న రోజుల్లో ఏదైనా ఒక సివిల్ సర్వెంట్ అవ్వాలో లేకపోతే ఏదైనా ఒక మంచి ఉత్తమమైనటువంటి ఉద్యోగం చేసుకోవాలని ఒక కోరిక ఉండేది తర్వాత మరి ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ తీసుకోవటం అక్కడి నుంచి అలాగా మళ్ళీ ఇక్కడ మా నాన్నగారు కానీ లేకపోతే మా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బ్యూరోక్రాట్స్ అవటం అక్కడతో సంతృప్తి లేకుండా ఈ చేసినటువంటిది ఏదైతే ఇప్పటివరకు చేస్తున్నామో ఆ చేసిన దాన్ని పూర్తి స్థాయిలో మన ప్రజలకు ఒక రకమైనటువంటి సర్వీస్ని అందించాల్సిన బాధ్యత మన పైన ఉంది మనం పుట్టి పెరిగినటువంటి ప్రాంతం ఏదైతే ఉద్దాన్ ప్రాంతం ఉందో మా తాత ముత్తాతల కాడి నుంచి అందరూ కూడా పూర్తిస్థాయిలో అక్కడ ఉన్నటువంటి పరిసర పరిస్థితులన్నీ కూడా మనకు అన్నీ తెలిసినటువంటి విషయాలే రాజకీయాల్లో రావాలన్నటువంటి కోరిక లేకపోతే ఎవరి తాలోగా ప్రజల ఈరోజు రాజకీయాల్లోకి మీకు వచ్చి వచ్చిందే తడువుగా ఎమ్మెల్యేగా పోటీ చేసి అక్కడ అంటే రాజకీయ ఓనామాలు ఎక్కడ నేర్చుకున్నారు ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న ఆలోచన అసలు వాస్తవానికి రాజకీయం అన్నది ముఖ్యంగా సర్వీస్ చేయటం కోసమే రాజకీయంలోకి ఎంటర్ అవ్వడం జరిగింది ఆ సర్వీస్ చేయటం కోసం ఏదో ఒక ప్లాట్ఫామ్ ఉండాలి కాబట్టి రాజకీయం ఎంటర్ అవ్వడం జరిగింది రాజకీయాల్లోకి రావడానికి గల ముఖ్య కారణం ప్రజలకి ఒక ఉత్తమమైన సర్వీస్ అంటే ఏదో ఎక్కడో ప్రజల నుంచి ఏదో ఆశించకుండా పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా ప్రజలకి ఒక మంచి సర్వీస్ని అందించాలండి ముఖ్యంగా మేము సత్సాయి బాబా గారి ఆయన తాలూకా మేము ఫాలోవర్స్ మేము ఎంతసేపు ఎప్పుడు కూడా ఒక సర్వీస్ని అందించాలన్నది మాకు చాలా దృఢమైనటువంటి కోరిక మాకు ముందు నుంచి ఉండేది ఆ దృఢమైనటువంటి కోరిక మేరకే మేము సర్వీస్ని అందించాలన్నటువంటి ఉద్దేశంతో రాజకీయం అనుకోకుండా ఒక అవకాశం దొరికింది కాబట్టి ఆ ప్లాట్ఫామ్తో సర్వీస్ని ఇంకెక్కువ శాతం అందించడానికి అవకాశం ఉంటుందని చెప్పి దాని ద్వారా ఒక ఫౌండేషన్ కూడా ఏర్పాటు చేసి ఆ నాన్ కాంట్రవర్షియల్గా ఒక ఫౌండేషన్ ద్వారా అత్యుత్తమైనటువంటి సర్వీసెస్ కూడా అందించడం జరిగింది రాజకీయ ఓనామాలు ఎక్కడ నేర్చుకున్నారు ఐదేళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్న మీరు అప్పట్లో ఆ ప్రాంతం ప్రజలకు అంటే రుగ్మతతో ఉన్నటువంటి ఆ కిడ్నీ రోగులకు ఎటువంటి సహాయం అందించగలిసారు ఆ సంతృప్తి ఇంకా తీరిందే లేదు వాస్తవానికి ఈరోజు మనకి ఆ సంతృప్తిని పూర్తి స్థాయిలో అందుకుంటే ఇప్పటివరకు ఒక ముప్పై శాతం సంతృప్తి మాత్రమే తీరింది ఎందుకంటే రాజకీయంలోకి ఎంటర్ అయిన తర్వాత రాజకీయం ద్వారా ప్రజలకి మంచి చేద్దామని చెప్పి అట్టడుగునున్నటువంటి బలహీన వర్గాలకు కానీ ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో అటువంటి ఈ వ్యాధిగ్రస్తులు కానీ ఇటువంటి వాళ్ళందరినీ ఆదుకోవాలని చెప్పి ఒక మంచి ఆశతోని దాంతో రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వడం అయితే జరిగింది దాన్ని కొంతమేరకు చాలా వరకు ఈ కిడ్నీ అయితేనేమి మిగిలిన వాళ్ళకైతేనేమి ఎంతోమంది బయట దేశాల్లో చనిపోతున్నటువంటి చాలామంది వాళ్ళ తాల మృతదేహాలను కూడా తీసుకురావడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితులు అది తెచ్చుకోవడానికి కూడా డబ్బులు లేనటువంటి ఖర్చులు కూడా తీసుకురావడానికి వెనకాడేటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి ఎంబెసీలతో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి అధికారులతో మాట్లాడి సొంత డబ్బులు పెట్టుకొని ఎంతోమంది అక్కడి నుంచి అక్కడ తీసుకురావడం అయితే ఈ రోజు కూడా కేజీహెచ్లో చాలామంది చనిపోతే అక్కడ నుంచి అక్కడ తీసుకురావటానికి కూడా అంబులెన్స్ ఖర్చులు కూడా నేనే భరాయించుకొని చాలామంది తీసుకురావడం కానీ ఇవన్నీ కూడా ఇప్పటికీ కూడా అవన్నీ చేసుకొని వస్తున్నాం ఇవన్నీ కూడా ఇప్పటివరకు సుమారు ఒక ముప్పై నలభై శాతం అయితే పూర్తి స్థాయిలో సంతృప్తిని వాళ్ళంటే రాజకీయం పూర్తి స్థాయిలో ఒక ఫ్రెష్ మైండ్తో రాజకీయం చేయవలసినటువంటి అవసరం ఉంటుంది రాజకీయ ఓనామాలు ఎక్కడ నేర్చుకున్నారో ఆ రోజు ఎర్రనాయుడు అంటే మీకు ఒక ఇన్స్పిరేషన్గా టీడీపీలో చేరారన్నటువంటి వాస్తవాలు ఉన్నాయి సో ఆయన లేని లోటు మిమ్మల్ని కూడా బాధించి ఆ పార్టీని విడనాల్సిన పరిస్థితి నిజమేనా వాస్తవానికి ఆ రోజు ఎర్రనాయుడు గారు ఆయన ఆయన దగ్గర ఆ రాజకీయ ఓనమాలు అయితే ఆ రోజు నేర్చుకోవటం జరిగింది మరి ఆ రోజు రాజకీయంగా ఆయనతో పాటు ఆ అడుగులు వేసి ఆయనతో పాటు ముందుకు వెళ్ళటం జరిగింది మరి అనుకోకుండా హఠాత్తుగా ఆయన మరణించడం జరిగింది మరణించిన తర్వాత ఆ పూర్తి స్థాయిలో ఒక ఆనాథగా మిగిలిపోయినటువంటి పరిస్థితిలోకి నేను పడిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది మరి ఆ రోజు నాకు ఆదుకోవడానికి ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళెవరు కూడా హెల్పింగ్ హ్యాండ్ అన్నది నాకు ఇవ్వలేదు వాళ్ళు నాకు సహకరించలేదు కూడా ఎటువంటి సహకారం లేనప్పుడు ఇంకా ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఆయన హస్తమిచ్చి ఆయన ఎక్కడి నుంచి ముప్పై సంవత్సరాలు నాతో పాటు నీకు కలిపి తీసుకొని వెళ్తానని చెప్పి ఆయన ఒక నాకు భరోసాను కల్పించి నాకు ఒక హామీనిచ్చి ఖచ్చితంగా అన్ని రకాలుగా ఆయన పూర్తి స్థాయిలో నన్ను ఆదుకుంటానని చెప్తే ఖచ్చితంగా ఒక ఒక మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషి అని చెప్పి నమ్మి ఆయనతో పాటు నేను కూడా అడుగులు వేయడం జరిగింది అలాగే ఇప్పటివరకు కూడా పూర్తి స్థాయిలో ఆయన నమ్ముకొని ఉండటం వల్ల ఓడిపోయినప్పటికీ కూడా నాకంటూ ఒక మంచి అవకాశం కల్పించి వాళ్ళు నన్ను ఒక ఉన్నతమైన స్థాయికి మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ కూర్చోబెట్టడం జరిగింది చూస్తే కనుక ఉద్దానం ప్రాంతం కిడ్నీ రోగులకి పెరియే సాయిరాజ్ చేసినట్టు సేవలకి ఉద్దానం ఫౌండేషన్ సాయిరజ్గా తెలుసా మాజీ ఎమ్మెల్యే సాయిరజ్గా తెలుసు వాస్తవానికి ఉద్దానం ఫౌండేషన్ అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు ఉద్దానం ఫౌండేషన్ ఎవరిదంటే ఫలానా వల్లది ప్రతి ఒక్కరికి తెలుసు అలాగే మాజీ ఎమ్మెల్యే సాయిరాజ్ అన్నది వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి ప్రజలకు ఉన్నటువంటి పరిచయం ఎందుకంటే ఒక శాసనసభ్యునిగా అక్కడ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఒక ఎమ్మెల్యే చేసిన తర్వాత అది ఆటోమేటిక్గా తెలుస్తుంది ఎమ్మెల్యేగా ఉన్నతమైన సేవలు అందించి ఎలాగ అందించారు ఎవరి ద్వారా అందించారు ఏ సంస్థ ద్వారా అందించారు అంటే అది ఉద్దానం ఫౌండేషన్ ద్వారా అందించారన్న విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలుసు అంటే సహాయం చేసేది అనేది అది చిరస్మరణీయం పదవనేది మాత్రం తాత్కాలికం అందులో ప్రియాసాయి సాయిరాజ్ అన్న వ్యక్తి ఉద్దానం ఫౌండేషన్గానే వారు చెరగని ముద్ర వేసుకున్నారని దాన్ని స్వాగతిస్తారా లేకపోతే మాజీ ఎమ్మెల్యేగా చేసి ఆ ప్రాంత ప్రజలకు ఆ రుగ్బంధం తొలగించేందుకు అది సంతృప్తి వాళ్ళు దాన్ని క్రియేట్ అయితే ముఖ్యంగా ఉద్దానం ఫౌండేషన్ ద్వారా ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా అందించేటువంటి ఏదైతే సేవలు ఉంటాయో అవి నిస్వార్థంగా అందించేటువంటి సేవలు రాజకీయ పరంగా అందించేటువంటి సేవలు ఎంత చేసినప్పుడు కూడా ఎంతో కొంత ఒక పది పర్సెంట్ ఇరవై పర్సెంట్ అందులో స్వార్థం ఉంటుందని ప్రజలు ఊహిస్తారు అందుకే రాజకీయంగా చేసినటువంటి సేవ కంటే స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా చేసిన సేవకి ఎక్కువ గుర్తింపు ఉంటుంది ఇప్పుడు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మీరు చాలా ఫ్రెండ్లీ నేచర్గా ఉంటారండి అంటే ఆ ప్రాంతం డెవలప్మెంట్ విషయంలో మాత్రం చాలా ఇద్దరు ఏకమాట మీద ఉంటారు పార్టీలు వేరేనే కూడా సమ వయసుకులు కాబట్టి ఇద్దరు చర్చించుకునే నిజమే వాస్తవానికి అతనికి నాకు ఉన్నటువంటి అనుబంధం తక్కువ ఎందుకంటే వాళ్ళ నాన్నగారితో నేను కలిసి పనిచేయటం జరిగింది ఇతను అప్పటికీ అతను రాజకీయాల్లో లేరు అతను ఎక్కడో అతను చదువుకుండేవారు తర్వాత ఎక్కడో డాక్టర్ పని అతను చేసుకుంటారు నేను రాజకీయం నుంచి ఆ పార్టీ నుంచి నేను మారి ఈ పార్టీకి వచ్చిన తర్వాత అతను రాజకీయాల్లో రంగప్రవేశం జరిగింది అందరూ ఆ రకంగా కొంతమంది మీలాంటి వాళ్ళు అటువంటివి విమర్శలు చేస్తుంటారు కానీ అసలు అతనికి నాకు ఉన్నటువంటి అనుబంధం కానీ పరిచయం కానీ చాలా తక్కువ మేము మాట్లాడుకునేది కూడా ఎన్నో ఎక్కడో సందర్భాల్లో ఏవో ఒక వివాహ వివాహ వేదికల్లోనో లేకపోతే ఏవో ఫంక్షన్స్లో కలిసినప్పుడు దండం పెట్టుకోవడమే తప్ప యాక్చువల్గా వాస్తవానికి అతనికి మాకు ఉన్నటువంటి అనుబంధం పరిచయాలు కానీ చాలా తక్కువ ఉన్నాయి అయితే ఇక విమర్శించుకోవటం దగ్గరికి వచ్చేసరికి ఖచ్చితంగా విమర్శ మొన్న జరిగేటువంటి అతిపెద్ద సభ ఏదైతే మా సామాజిక సాధికార యాత్రలోని బస్ సభలో ఖచ్చితంగా పూర్తి స్థాయిలో మనం ఆయన ఏదైతే మేము చేశామో ఏదైతే వాళ్ళు చేయలేదు చేయలేనటువంటివి మేము ఎత్తి చూపెట్టడం కూడా జరిగింది దాని మీద వాళ్ళు కూడా ఎత్తి చూపెట్టడం ఇవి అన్ని విమర్శలు ప్రతి విమర్శలు రాజకీయంలో సహజం ప్రతి వాళ్ళు 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 కానీ ప్రజలకు నిజంగా న్యాయం చేసి ఉంటే ఏం చేశారో మేము చూపెట్టమని అడుగుతాం అలాగే మేమేం చేసాము మేము చేసి చూపెట్టింది మేము కూడా చెప్పుకుంటాం వాళ్ళు చేయలేందుకు కూడా మేము ఎత్తి చూపెడతాం మీరు ఎందుకు ఇది చేయలేకపోయారు మేము చేసాం మీరు ఎందుకు చేయలేకపోయారు ఇది ఖచ్చితంగా ఇటువంటివి ఉంటాయి అయితే కొంత ఎడ్యుకేటెడ్ చదువుకుండే వాళ్ళం ఇవాళ ఒక పీహెచ్డి చేస్తున్నటువంటి వ్యక్తిగా అది మరీ రోడ్డు మీద పడి జుత్తు జుత్తు పట్టుకొని కొట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే అక్కడ అంత అవసరమైతే రాలేదు అటువంటి పరిస్థితులు నిజంగా ఉంటే ఖచ్చితంగా అటువంటి పరిస్థితులు వెళ్ళుండేవాళ్ళం అటువంటి పరిస్థితులు ఎడ్యుకేటెడ్ వ్యక్తుల మధ్యలో అటువంటి పరిస్థితులు ఎప్పుడు సహజంగా రావు వ్యక్తిగతంగా ఒక వ్యవస్థపరంగా వ్యక్తిగతం కంటే వ్యవస్థపరంగా వెళ్ళిపోవటం అన్నది సహజంగా జరుగుతుంది వ్యక్తిగతంగా కూడా అది కేవలం అది దానికి ఒక కొంత పరిమితి పర్వకే దానికి వెళ్ళటం జరుగుతుంది ఇంతే కనుక టీడీపీ పార్టీని విడిచిపెట్టడానికి కేవలం ఎర్రనాయుడు అకాలమరణమే కారణమా లేకపోతే ఇంకేమైనా కారణ బలమైన కారణాలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని వెన వెళ్ళడానికి ఆ రోజు గల కారణాలు అందులో అనేక రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి అందులో తెలుగుదేశం పార్టీలో నేను పడినటువంటి ఇబ్బందులన్నీ కూడా అవన్నీ ఇప్పుడు అప్రస్తుతం వాస్తవానికి మరి ఆ రోజు ఆ పడుతున్నటువంటి ఇబ్బందులు అరవ్ నాయుడు గారు పడుతుకున్నప్పుడు కూడా ఆయనకి తెలిసినటువంటి ఇబ్బందులు చంద్రబాబు నాయుడు గారికి తెలిసినటువంటి ఇబ్బందులు అలాగే ఆయన చనిపోయిన తర్వాత పూర్తిగా నేను కూడా ఇక ఏమి చేయలేనటువంటి పరిస్థితులు హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉన్న విషయం కూడా అది అందరికీ తెలిసినటువంటి విషయమే అది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు నేను పడుతున్నటువంటి సిచ్యువేషన్స్ అక్కడ నేను పడుతున్నటువంటి బాధలు అవన్నీ ఏంటంటే ఎవరికో నేను వ్యక్తిగతంగా పాయింట్అవుట్ చేసి నేను మాట్లాడడం అన్నది తగదు ఎందుకంటే జరిగిపోయింది పదిహేను సంవత్సరాల క్రితం పది సంవత్సరాల క్రితం జరిగిపోయిన హిస్టరీని ఇప్పుడు మళ్ళీ తవ్వుకొని గురు గుర్తుల్యగా భావించారు రాజకీయంలో తో పాటు ఆయనతో పాటు జైలుకు కూడా వెళ్ళారు జైల్లో కూడా జైలు జీవితం కూడా ఆయనతో పాటు గడిపారు అంతగా ఆరాధించినటువంటి ఆ వ్యక్తి భూమి మీద లేనంత మాత్రాన ఆ పార్టీ నుంచి బయటకు రావాల్సిన ఒక బలమైన కారణం ఏదైనా ఉంటుంది మచ్చలేనటువంటి ఒక ఎమ్మెల్యేగా ఐదేళ్ళు పాటు చేసిన మీకు పార్టీ వదలాల్సినటువంటి బాధ ఈ అంశం కలిగి ముఖ్యంగా అక్కడ ఎప్పుడైనా సరే అధినాయకుడి తాలూకా మనస్తత్వం బట్టి అధినాయకుడి తాలూకా పాలన బట్టి ఉంటుంది ఒక పార్టీ ఏ రకంగా నడుస్తుందంటే ఒక అధినాయకుడు పరిపాలించేటువంటి విధానం బట్టి ఉంటుంది ఒక అధినాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ పార్టీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆదుకుండేటువంటి విధానం ఏ రకంగా ఉందో ఆ విధానం బట్టే అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ నడుచుకుంటారు ఇక్కడ చూడండి మీ విషయంలో ఏదైనా మధ్య మార్గం ఎక్కడైనా డ్యామేజ్ అయిందా ఆ అధినాయకత్వానికి మీకు మధ్యన ఎవరైనా ఎంటర్ అయ్యి మీ మనసును బాధించాలి అంటే వాస్తవానికి అధినాయకత్వం ఏ రోజు కూడా నన్ను అయితే పెద్దగా గుర్తించిన పరిస్థితులు అయితే దాఖలైతే లేవు ఏదో నా వరకు నేను గెలవటం నా వరకు నేను ఇచ్చేయడం తప్ప పెద్దగా నన్ను గుర్తించి పెద్దగా నన్ను పెద్ద ప్రయారిటీ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఈరోజు ఇచ్చేటువంటి ప్రయారిటీ ఇక్కడ ఇచ్చేటువంటి ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకొని వచ్చినందుకు ఆయన పూర్తిగా ఆయన భుజాలపైన వేసుకొని వాళ్ళు ఇస్తున్నటువంటి ఇంత ప్రాధాన్యత ఆ రోజు అక్కడ దొరకలేదు అది వాస్తవం అది దొరకలేదంటే దానికి కారణం ఆయన ఆ అధినాయకుడు ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఆయన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయన ఎంతసేపు ఆయన కొంత సెక్టర్ ఆఫ్ ఎవరైతే కొంత ఒక సీనియర్స్ లేకపోతే మరొకరు మరొక కొంత సెక్టర్ ఆఫ్ పీపుల్నే ఆయన సెక్యూర్ చేసుకునేటువంటి ఆలోచన తప్ప మాలాంటి జూనియర్స్ని సెక్యూర్ చేసేటువంటి అంత ఆలోచనలో అతను సహజంగా ఉండరు అతనికి అంత ధైర్యం కూడా లేదు అలానే మీ సత్యమణి జిల్లా పరిషత్ చైర్మన్ అవుతారని అనుకున్నారా మీరు మీ ఉద్దానం ఫౌండేషన్లు ఇద్దరు రెండు కళ్ళుగా పనిచేశారు అందులో చాలా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు ప్రజల గుండెల్లో కొడుకు ఆమె జిల్లా పరిషత్ చైర్మన్గా ఈరోజు ఉంటారని ఎప్పుడో మీరు అనుకున్నారు కళలో కూడా ఇంతవరకు ఎప్పుడూ ఇలాగా మేము మా కుటుంబానికి ఇంత చక్కటి అవకాశం వస్తుందని ఒక జిల్లా పరిషత్ చైర్మన్ అవుతామని కళ్ళలో కూడా ఎప్పుడూ ఊహించలేదు ఏదో ఎమ్మెల్యే వరకు పరిమితయ్యాం ఎమ్మెల్యే వరకే ఉండిపోతాం అది కూడా అవకాశం ఎలా ఉంటుందో అన్నటువంటి పరిస్థితే ఉండేది సరే భగవంతుడు ఉన్నాడు భగవంతుడి పైన భారం వేద్దాం జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకొని వెళ్తున్నాం ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటారు లేని ఒక ధైర్యంతో అలా వెళ్ళాం ఆయన అదే రకంగా ఆయన మళ్ళీ తీసుకొని వచ్చి ఆయన ఈ స్థానంలో కూర్చోబెట్టడంలో నిజంగా మా జీవితంలో అది మర్చిపోలేనటువంటి అదొక వింత సంఘటన అంటే ఇంక అటువంటి వ్యక్తి కోసం ఇక ఆయన జీవితంలో ఏం చేసినా సరే అంత గొప్పట అవకాశం అంటే ఎవరు కూడా ఈ రోజుల్లో ఓడిపోతే పక్కకు వదిలేసేటువంటి పరిస్థితి ఉంటుంది ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఒక అవకాశం కల్పించి తీసుకొచ్చి ఒక స్థానంలో కూర్చోబెట్టడం అన్నది సహజంగా ఎవరు చేయరు అంత ధైర్యం చేసి చేయాలంటే ఎంతో అభిమానం ఉండాలి కేవలం అతన్ని నమ్ము నేను నమ్ముకొని అతనితో వచ్చానన్న ఒకే ఒక కారణంతో నాకు ఇవాళ అంత చక్కటి అవకాశం ఇచ్చి ఇంత పెద్ద స్థాయి కల్పించినప్పుడు ఏ ఖచ్చితంగా నేను ఖచ్చిత జీవితాంతం ఆయనకైతే నేను రుణపడి ఉండవలసినటువంటి బాధ్యత అయితే నా భుజాలపైన ఉంది ఈరోజు మీకు రాజకీయంగా ఇంత ప్రజలకు దగ్గర కావడానికి ఉద్దానం ఫౌండేషనే ఒక కారణం అని కూడా చెప్పుకోవచ్చు మీ రాజకీయ పరంగా మీ మిసెస్ రాజకీయ పరంగా ఆ ఉద్దానం ఫౌండేషన్ని కొన కొనసాగించే క్రమంలో ఏ మేరకు ఇంకా ఆ ప్రాంతం ఉన్నటువంటి ఆ రుగ్మతను తొలగించేందుకు మెరుగైనటువంటి వైద్యం వాళ్ళకి అందించేది చర్యలు చెప్పు ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు తీసుకుంటే ఏదైతే ఉద్దాన ఫౌండేషన్ ద్వారా మేము చేసినటువంటి ఆనాడు సేవలన్నీ కూడా ఆనాడు అపోజిషన్లో ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి మనం పూర్తి స్థాయిలో తీసుకెళ్ళడం జరిగింది ఆయనకు పూర్తిగా వివరించడం జరిగింది నేను వివరించినటువంటి పరిస్థితుల మేరకే ఆయన కూడా వచ్చి ఇచ్చాపురం నియోజకవర్గంలో జగితులు ఆయన కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేసి ఆ మీటింగ్లోని ఆయన ఖచ్చితంగా ఆ కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఏంటి ఆదుకుంటానో ఆయన చెప్పడం జరిగింది అలాగే పరిపాలనలోకి వచ్చిన వెంటనే ఏడు వందల కోట్ల రూపాయలతో వాటర్ ప్రాజెక్ట్ అయితేనేమి అలాగే కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అయితేనేమి అలాగే వాళ్ళకి ఇచ్చినటువంటి పెన్షన్ ఐదు వేలు పదివేల రూపాయలు పెన్షన్ అయితేనేమి అలాగే అడిషనల్ డయాలసిస్ యూనిట్స్ పెంచడం అయితేనేమి అలాగే వాళ్ళందరికీ కూడా ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బందులు లేకుండా ఉండటం అయితేనేమి నఫరాల దగ్గరలో తీసుకొని వచ్చి అక్కడ ఉన్నటువంటి పల్లాస హాస్పిటల్లో పెడతానని చెప్పడం అయితేనేమి సర్ఫేస్ వాటర్ని తీసుకొచ్చి ప్రతి ఇంటికి కుళాయి సప్లై ద్వారా ఈ విడ్నీ కిడ్నీ వ్యాధిగ్రస్తులు అన కిడ్నీ వ్యాధులను మళ్ళీ లేకుండా చేయటం కోసం సీకేడీ అక్కడ ఉన్నటువంటి క్రానిక్ కిడ్నీ డిజీజ్ పరిస్థితులను పూర్తిగా అక్కడ నివారించడం కోసం ఆయన తీసుకునేటువంటి చర్యలు ఖచ్చితంగా అందులోనే ఏంటంటే అత్యధిక శాతం ఆయనకి ఆ దానికి పరిస్థితులు పూర్తిగా మేము వివరించిన తర్వాత ఆ పరిస్థితులు ఆయన అర్థం చేసుకొని అక్కడికి వచ్చి ఆయన చేయటం అన్నది అది నిజంగా చాలా గొప్పతనం చాలా గొప్ప విషయం మేము దాంతోనే చాలా సంతృప్తి చెందుతున్నాం దాని మాకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే మా పైన కొంత భారం తగ్గింది చాలా వరకు మా ఫౌండేషన్కి మేము చేస్తున్నటువంటి సేవల్ని అదే సేవల్ని గుర్తించి ప్రభుత్వం డైరెక్ట్గా ఒక ఆదుకం ప్రభుత్వం హ్యాండ్ ఇస్తే ఇక ఖచ్చితంగా ఆ సమస్యను పూర్తి స్థాయిలో మేము పరిష్కరించగలం ఆ సమస్యను పరిష్కరించడం అన్న జరుగుతుంది కాబట్టి మాకు చాలా వరకు మాకు అక్కడ భారం తగ్గింది ఆ దాన్ని అది ప్రభుత్వం ద్వారానే ఆ కార్యక్రమాలు ఇప్పుడు అన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది కనుక ఉద్దానం ప్రాంతంలోనే ఈ కిడ్నీ రోగాలకు సమస్యలు ఎక్కువ ఉన్న నేపథ్యంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పలాసులో ఏర్పాటు చేయడంలో ఓ మంత్రి అస్తం ఉంది ఇచ్చాపురంకున్నటువంటి ఆ సమస్య పలాసు వరకు ఎదురు తీసుకొచ్చారన్నటువంటి ఉదంతులు కూడా వాస్తవానికి కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అన్నది ఇప్పుడు కిడ్నీ వ్యాధిగ్రస్తులు లేకపోతే కిడ్నీ తాలూకా సీకేటీ ప్రాబ్లం అన్నది ఇచ్చాపురం నియోజకవర్గం అలాగే పలాస నియోజకవర్గం రెండు నియోజకవర్గంలో ఉద్దాన ప్రాంతంలో సుమారు ఏడు మండలాలకు సంబంధించినటువంటి సమస్య అక్కడ నందిగామ నుంచి తీసుకుంటే ఇక్కడ ఇచ్చాపురం వరకు కూడా సమస్య ఉంది మరి దానికి కావలసిన విధంగా ఒక రీసెర్చ్ సెంటర్ పెట్టి దానికి పూర్తి స్థాయిలో ఒక వంద పడగల హాస్పిటల్తో సహా మొత్తం అన్ని నెఫరాలజిస్ట్ని అంత ఎక్విప్మెంట్ అంతా పెట్టాలంటే అంత ఇంతో కొంత అక్కడ ఉన్న పరిస్థితులు కూడా సహకరించాలి పలాస ఒక టౌన్ వాతావరణం కాబట్టి ఆ పరిస్థితులు కూడా సహకరిస్తాయి కాబట్టి దాన్ని అక్కడ తీసుకెళ్ళి పెట్టడమే జరిగింది తప్ప ఇందులోనే ఎవరు ప్రమేయం ఎవరు కావాలని ఈ మాట చెల్లలేదు అన్నటువంటి ఉదంతులు తప్పు అది లేదు ఖచ్చితంగా వాళ్ళు అక్కడ డిసిషన్ అక్కడ తీసుకొని కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అక్కడ పెట్టడమే కరెక్ట్ అని మేము కూడా భావించాము మాకు కావాల్సింది ఏంటి సర్ఫేస్ వాటర్ని తీసుకొని వచ్చి ప్రతి ఇంటికి కుళాయి సప్లై ద్వారా మంచి నీరు సరఫరా చేయడం అయితేనేమి డయాలసిస్ యూనిట్లు పెంచడం అయితేనేమి పెన్షన్లు ఇవ్వడం ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా రీసెర్చ్ సెంటర్ అది రీసెర్చ్ సెంటర్ ఇక్కడ ఉన్నా రీసెర్చ్ సెంటర్ అక్కడ ఉన్నా దాంట్లో పెద్ద అయితే లేదు డయాలసిస్ చేయించుకునే వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి డయాలసిస్ యూనిట్స్ ఏవైతే పెడుతున్నారో ఆ డయాలసిస్ యూనిట్ ద్వారా డయాలసిస్ అయితే చేయించుకుంటున్నారు వెయిటింగ్ లిస్ట్ పెరిగే కొద్దీ డయాలసిస్ యూనిట్లు కూడా పెంచుకొని వెళ్తున్నాం మన దగ్గరలో కూడా సో మాకు కావాల్సిన రీతిలో మాకైతే ఇప్పటివరకు అన్ని రకాలుగా మాన్ నియోజకవర్గం వరకు అన్నీ కూడా వచ్చాయి ఇక పలాసలో ఉన్నటువంటి టౌన్ వాతావరణంలో అటువంటి రీసెర్చ్ సెంటర్ అక్కడ ఉంటే ఎవరైతే ఈ నెఫరాలజిస్ట్ లాంటి వాళ్ళు రావడానికి వెళ్ళటానికైనా ఉండటానికైనా ఆ పరిసర ప్రాంతాలు కూడా అనుకూలంగా ఉంటాయి కాబట్టి అక్కడ పెట్టడం అవసరం అన్నది మా యొక్క అభిప్రాయం అది రెండు వేల ఇరవై నాలుగు సమీపిస్తోంది ఈసారి ప్రియ సారజ్కి టిక్కెట్ వచ్చే అవకాశం తక్కువ అన్నటువంటి ఉదంతం ఎందుకంటే జిల్లా పరిషత్ చైర్మన్ మిసెస్కి ఇచ్చారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో మీకు వైసీపీ ఎమ్మెల్యే ప్రత్యామ్నాయం ఎవరైనా అనుకుంటున్నారు వాస్తవానికి టికెట్ అన్న పాయింట్ని బుర్రలోంచి మేము ఎప్పుడూ కూడా నుంచి తీసేసాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాకు టికెట్ అన్న ఒక ప్రస్తావన ఈ రోజు వరకు ఎప్పుడు తీసుకుని రాలేదు మాకు ఒక అవకాశం ఇచ్చారు ఏ కష్టం లేకుండా ఒక జిల్లా పరిషత్ స్థాయికి తీసుకొని వచ్చి డైరెక్ట్గా జిల్లా పరిషత్ చైర్మన్ కింద కూర్చోబెట్టినప్పుడు ముందంత కష్టపడిన తర్వాత ఆ అవకాశం వచ్చేది ఎటువంటి కష్టం లేకుండా అవకాశం తెచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఎక్కడి నుంచి పార్టీ కోసం అయితే తర్వాత కష్టపడవలసినటువంటి బాధ్యత మన పైన ఉంది కాబట్టి ఆయన ఎవరిని పెట్టినా సరే మనం గెలిపించడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నాం అప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు సిద్ధంగా ఉన్నాం నియోజకవర్గం ఇన్ఛార్జ్గా ఉన్నారు చాలా మట్టుకు గ్రూపులు కూడా పార్టీని వెంటాడుతున్నట్టు పరిస్థితులు కనిపిస్తున్నాయి మన సాధికారత ఏదైతే సక్సెస్ అయితే అయింది కాకపోతే ఆ సక్సెస్లో ఇచ్చాపురం కాన్స్టిట్యున్సీ పాపులేషన్ మాత్రం భాగస్వామ్యం చాలా తక్కువ ఉంది జిల్లా మొత్తం తరలించరు తప్పమాట మీరు అందులో మొత్తం చూసుకుంటే అక్కడ ఎటువంటి గ్రూపులు కాకుండా మొత్తం అన్ని గ్రూపులు కలిసికట్టుగా పనిచేసాం వచ్చిందల్లా కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ మొత్తం స్టేజ్ మీద ఉన్న జనాభాను పక్కకు తీస్తే అందులో కూడా వచ్చినటువంటి ముఖ్య నాయకులను పక్క తీస్తే మిగిలిన ప్రతి ఒక్కరూ ఇచ్చాపురం నియోజకవర్గం తప్ప మరొక నియోజకవర్గం నుంచి కాదు కదా మరొక అడుగు తీసి పక్కన వేసుకున్నటువంటి ఇంకొక నియోజకవర్గం ఇంకొక ఊరు నుంచి కూడా తీసుకుని గొడవలు ఇచ్చాపురం కాన్స్టెన్సీలో వైసీపీలో లేవా సహజంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోని అన్ని పార్టీల్లోని ప్రతి ఒక్క రాజకీయంలోని గ్రూపులు అన్నది మనం అనకూడదు ఎక్కడైతే పార్టీకి అత్యంత ప్రాధాన్యత ఉంటుందో పార్టీ ఎదుగుతున్నటువంటి పార్టీ ఉంటుందో మంచి పార్టీ ఉంటుందో పార్టీకి మంచి గుర్తింపు ఉంటుందో పెద్ద పార్టీ ఉంటే ఆ పెద్ద పార్టీలో ఆశావాదులు కూడా సహజంగా దానికి తగ్గట్టుగా పెరుగుతారు తప్పేం లేదు ఆశించడంలో తప్పు లేదు అదేదే బీఎస్పీకో లేకపోతే ఇంకొక డిఎస్పీకో లేకపోతే మరొక పార్టీకో ఆమ్ ఆద్మీకో వాళ్ళందరి కోసం ఎందుకు క్యాండిడేట్లు రెడీ అవ్వట్లేదు వాళ్ళకెందుకు టికెట్లు అడగట్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అత్యధిక శాతం టికెట్లు అడుగుతారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు అడుగుతాయి ఎందుకు పార్టీ మంచి స్థాయిలో ఉంది కాబట్టి ఎదుగుతున్నటువంటి పార్టీ కాబట్టి మళ్ళీ రానున్న కాలంలో మళ్ళీ గెలుస్తామని నమ్మకం ఉంది మళ్ళీ జగన్ గారు సీఎం అవుతారు నమ్మకం ఉంది కాబట్టి అడుగుతారు ఆశావాదులు ఆశించడంలో తప్పేముంది అంటే దాన్ని బట్టి అర్థం ఏంటంటే ఖచ్చితంగా పార్టీ బలంగా ఉందని చెప్పి మనం చెప్పుకోవాలి దాన్ని మనం గ్రూపుల కింద ఆలోచించటం కాదు దాన్ని ఎంతమంది ఆశావాదులు ఎంత ఎంతమంది దానికోసమని ప్రయత్నాలు చేస్తున్నారంటే అంత బలంగా ఇక్కడ పార్టీ ఉంది కాబట్టి రాష్ట్రంలో దానికోసమని చెప్పి ప్రజలందరూ కూడా ఆశావాదులు కూడా యాస్పిరెంట్స్ అన్నది పెరుగుతుంటారు తప్ప రెండు వేల ఇరవై టికెట్ ఇవ్వకపోయినా ఎవరికి ఇచ్చినాయి ఆ నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ గెలిపించుకొని వస్తారా లేకపోతే మీకు టికెట్ ఇస్తే మీరు గెలిచావు ఎవరికి ఇచ్చినా సరే గెలిపించుకొని రావడం ఖాయం ఇది పూర్తి స్థాయిలో ఆ రోజే నేను పూర్తి స్థాయిలో దీన్ని మేము ఒక డిసిషన్కి మేము కానీ మా కుటుంబం కానీ రావటం జరిగింది టికెట్ మాకే రావాలన్నటువంటి కోరిక కానీ ఈ రోజు వరకు మాకే ఇవ్వండి అని కానీ ఈ రోజు కూడా మేము ఇవ్వట వరకు పార్టీకి మేము డిమాండ్ చేయలేదు మేము అడగం కూడా ఎందుకంటే మాకంటూ ఒక అవకాశం ఏదో కల్పించారు లేదు పోటీ చేయండి మీరు అది పోటీ చేసి మీరు ఇది పక్క తప్పుకొని దానికి పోటీ చేయండి అంటే వాళ్ళు చెప్తే వాళ్ళు ఎలా ఏ రకంగా చెప్తే ఆ రకంగా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం లేదు అలా కాదు ఎవరికైనా పలానా వాళ్ళకి పెడతాం మీరు సపోర్ట్ చేయండి ఆ రకంగా సిద్ధంగా ఉన్నాం మేమైతే మాకే ఇవ్వండి అని మేము ఇంతవరకు ఇప్పటివరకు అయితే మేము ఏ రోజు అడగలేదు అడగం కూడా మేము పార్టీకి సేవ చేయాలన్నటువంటి ఆలోచనతో ఉన్నాం వాళ్ళు ఎవరిని పెట్టినా సరే మనస్ఫూర్తిగా వాళ్ళని గెలిపించడానికి ఆహార నెసలు రాత్రి పగలు మాన్మవులను గుర్తించినందుకు మేము పూర్తిస్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు రుణబడి ఉన్నాం కూడా మేము చేసి చూపెడతాం ప్రస్తుతం ఉద్యానం ప్రాంతం ప్రజలను పట్టిపీడిస్తున్నటువంటి ఆ కిడ్నీ రోగులను బారి కాపాడేందుకు వారు చేసినటువంటి ఏదైతే ఉద్దానం ఫౌండేషన్ ఉందో ఆ ఫౌండేషన్తో పాటు ఈరోజు రాజకీయంగా కూడాను వారికి ఇంకా చేదోడు చేయాలన్నట్టు వారి ఆశయం మాత్రం నెరవేడింది ఇప్పటికి కూడా కనీసం ముప్పై నలభై శాతం మాత్రమే వారికి సంతృప్తించింది ఈ సేవా నిరతలో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆ ప్రాంతం ప్రజలకు ఉన్నటువంటి ఆ రుగ్మతను తాము ఫౌండేషన్ ద్వారా తెలియజేసిన నేపథ్యంలో ఈరోజు ఆ పరిసర ప్రాంతాలకు తాగునీరు ఇంటింటికి అందించడం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయడం వంటివి ఘటన చాలా ఫౌండేషన్ పరంగానే లభించి అన్నటువంటి సంతృప్తిని వ్యక్తం చేశారు మరోవైపు చూస్తే కనుక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తమ కుటుంబానికి ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ఏదైతే జిల్లా పరిషత్ ఊహించినటువంటి ఆ చైర్మన్ పద కారణంగా పార్టీకి చాలా విధేయులుగా ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగులో ఎవరిని అభ్యర్థి నిలబెట్టినగా ఆయన గెలిపించి ముఖ్యమంత్రికి గిఫ్ట్ గా ఎమ్మెల్యేగా ఇవ్వడానికి మాత్రం తమ కుటుంబం కట్టుబడి ఉందని చెప్పి సాయర్ స్పష్టం చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ రాంకృష్ణతో సత్యం ఆర్టీవీ శ్రీకాకుళ వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫాలో చేయండి అండ్ లింక్ లో ఉంది